అలీతో సరదాగా మీరే మా బలం, మీరే మా బలగం, మీరే మా ధైర్యం, మీరే మా నమ్మకం. అలాంటి మీ ఆదర అభిమానంతో ఎదిగిన ఎందరో స్టార్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఈ అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈ రోజున ఈ ఎపిసోడ్కి వాళ్ళిద్దరిని ఏమని పిలుస్తారు ఇండస్ట్రీలో, బయట ఏమనుకుంటారు అంటే డ్రీమ్ గర్ల్స్. ఎస్, జనరల్గా ఒక్కళ్ళే ఉంటారు, కానీ ఇప్పుడు ఈ షోకి అంటే ఐ మీన్ ఈ ఎపిసోడ్కి ఓ ఇద్దరు డ్రీమ్ గర్ల్స్ వస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడం కన్నా వాళ్ళు ఇక్కడ పిలిచేస్తే బాగుంటుంది. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా పిలిచేద్దాం. ఎస్, ముందుగా ఒకళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. సూర్యుడి కిరణాలు కూడా పడని చోటులో ఉన్న వారి సమస్యలను కూడా సమాజానికి చూపించే సత్తా ఉన్న స్త్రీ ఆమె. ఎందుకంటే ఆమె మైక్ పట్టి పలకరిస్తే ప్రేమగా దగ్గరకు చేరే హృదయాలు ఎన్నో, ఆమె మైక్ పట్టి ప్రశ్నిస్తే దొరికే సమాధానాలు ఎన్నో. ఇదంతా తనకు ఒకవైపు మాత్రమే. ఆమె మరోవైపు ఎలా ఉంటుందో తెలుసా? పరుగెత్తే గోదావరి, నిలబడి పలకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఆమె బుల్లి తెరలో ఉంటే టాక్ ఆఫ్ ద టౌన్, ఆమె వెండి తెరలో ఉంటే టౌన్ ఆఫ్ ద టాక్. సో ప్లీజ్ వెల్కమ్, చల్లగా ఉండేది లస్సి, ప్రేమగా పలకరించే యాంకర్ జాన్సీ. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. రాజా రాజా బొబ్బిల్ రాజా, కంటి చూపుతో నవ్వుపిండే లాల్ జెండా. ఆలీ గారు, నాలో ఇన్ని కోణాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశారు. చాలా ఎంట్రీలోనే చూపించేశారా మొత్తం? అసలు రెండు వైపులో జనరల్ గా కోణం ఒకటి రెండు కాదు, ఓ 14 కోణాలు ఉన్నాయి. సాహస వీరుడు సాగర కన్య, ఇది బెటర్ గా ఉంది. సాహస వీరుడు సాగర కన్య శిల్పా శెట్టి, నేను వెంకటేష్. వెల్కమ్ టు అలీతో సరదాగా జాన్సీ. కూర్చోమంటారా? అంటే ఇప్పుడు మనం కూర్చుంటే ఒక ఇంకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్? ఎస్. ఇక్కడ ఏమి అంతకు ముందు కూర్చున్న వాళ్ళ తాలూకు జాబితా ఇదిగో, జేబులో కూడా పెట్టుకున్న శానిటైజర్. థ్యాంక్ యూ సో మచ్. కావాలంటే ఒకప్పుడు గుళ్ళో తీర్థాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఇప్పుడు శానిటైజర్. ఓకే, ఒక ఒక చిన్న పిల్ల రాబోతుంది మన షోకి. ఎవరండి? బేబీ, చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్? ఎస్. బేబీ శాలిని తెలుసు కదా? తెలుసండి. వాళ్ళ చెల్లెళ్ళు. బేబీ శాలిని వాళ్ళ చెల్లెళ్ళు? ఆ చెల్లెళ్ళు వస్తుంది. అంటే మీకంటే ముందే? నాకంటే ముందు కాదు. అంటే నాకంట ముందు కాదు, ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో ఉంటాయి. ఓ, వన్ ఇయర్ అట్టిట్లో పిలిచేద్దాం మరి. ఓ ఎస్, చైల్డ్ ఆర్టిస్ట్. లెట్స్ వెల్కమ్. కొన్ని వేల గులాబీల పరిమళం తన నవ్వు, కొన్ని లక్షల తేనె చుక్కల మాధుర్యం తన మాట, కొన్ని కోట్ల మనసుల ఆశీస్సులు తన పాట. సో ప్లీజ్ వెల్కమ్ సింగర్ సునీత. ఆవిడ అద్భుతమైన డాన్సర్ ఆవిడ. మరీ చైల్డ్ ఆర్టిస్ట్ అని కానీ ఆ పాట వేసాడమే, చూస్తారా? వేసుకోండి, మంచి పాట వేసుకోండి.
మాలి గారు ఈ ఆన్లైన్ డాన్స్ ట్యూటోరియల్ ఏంటండి? ఈ ఆన్లైన్ డాన్స్ ట్యూటోరియల్ ఏంటి? ఆడే ఒక 5 నిమిషాల నుంచి ఆడే డాన్స్ చేస్తానే ఉంది. ఈ మూమెంట్ చేయగానే మన కెమెరామెన్ వచ్చేసాడు. నడిపి పెట్టాడు కదా. అంటే మీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది. మనం క్వాలిటీస్ గోణాలు yes okay what's going to be happen let's see నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా what a song ఈ నీలి నీలి ఆకాశం యంగ్ ఏజ్ లో ఎవరికైనా ఇచ్చావా? నీలి నీలి ఆకాశం ఎవరికైనా ఇచ్చే పాసిబిలిటీ ఉందా? ఎవరికైనా ఇద్దాం అనుకున్నా యంగ్ ఏజ్ లో ఆ టైంలో ఎక్కడ సార్ ఆకాశం చూసి భూమి భూమి మీద ఎవరు నడుస్తున్నారో చూసి ఆ చుట్టుపక్కల చూసే అవకాశం అంత టైం ఎక్కడది? ఆకాశం ఒత్తి భూమి చూసుకుని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతే తప్ప అసలు ఎక్కడ చూసే పరిస్థితి లెఫ్ట్ టు రైట్ అలా చూద్దాం కానీ అరే రే రే స్ట్రైట్ నా దారి రహదారి సార్ ఎత్తిన తల ఇలా కిందకి దించకుండా అలాగే ఇంటికి వెళ్ళిపోయేదానా లేకపోతే ఇలా దించుకొని డైరెక్ట్ ఇలాగే ఇంటికి వెళ్ళిపోయేదానా? వద్దండి అసలు తల దించే పరిస్థితులు రాకూడదు. రోడ్డు కనిపించేలాగా ఉండాలి లుక్ అంతే. ఓకే చుట్టుపక్కల చూస్తూ ఉండాలి స్ట్రైట్. పుట్టింది పెరిగింది చదివింది అంతా గుంటూరులో? మొత్తం గుంటూరే. ఓకే అప్పుడు గుంటూరులో కాలేజీలో అప్పుడు ఏమైనా స్టోరీస్ మనకి ఏమీ లేవు? అప్పుడు ఏమైనా క్రియేట్ చేసి చెప్పమంటారా? నేను క్రియేట్ చేసి చెప్పమల్లా, ఎందుకంటే సునీత అనగానే ఈ అమ్మాయిని ఒకసారి చూస్తే బాగుంటది అన్నట్టు చాలా మందికి ఉంటది. జనరల్ గా ఇప్పుడు అభిమానులు ఉంటారు కదా గ్యారంటీగా. అలా ఎవరన్నా అప్పట్లో? అప్పట్లోనా సార్? క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయండి సార్. అప్పట్లోనే? అప్పట్లో ఏంటి సార్, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆవిడ అభిమానుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు అలీ గారు? వాట్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు ఉన్నారు అప్పట్లో కూడా ఉన్నారు కదా అని కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఉన్నారండి. ఉన్నారా? బాగానే ఉన్నారు సార్. ఓహో, సో వాళ్ళు కట్చి వేసాడు తప్ప నువ్వు ఏదో ఒక కట్చి తీసుకుందాం అలాగా ఏ ఉండేది కాదు. లేదు సార్, నా దగ్గర చాలా కట్చి మూట కట్టేవాళ్ళం అయితే చాలా మూట కట్టేవాళ్ళం. లేదు లేదు అంత అవసరం లేదు సార్, నేను ఒకటి కొనుక్కున్నాను. ఓహో, మార్కెట్ లో ఐ లవ్ దిస్ మ్యాన్, ఐ లవ్ దిస్. బా సపోర్ట్ చేస్తా కదా సునీతకి. సునీతకి కనిపించిన నాలుగో స్తంభం నేనే సార్. వావ్, ఏ సిమెంట్ తో? సిమెంట్ అక్కర్లా, ఒంటి చేత్తో బాంబులు టైప్ అంతే. అచ్చా, మీ ఇద్దరు ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారు? జాన్సీ స్టూడియోలో కలిసారా? ఇక్కడే భాగ్యనగర్. భాగ్యనగర్ స్టూడియో. ఎలాగా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్? ఎలాగా ఈ సాటిలైట్ ఛానల్స్ మొదలెట్టిన తర్వాత ఏ ఛానల్ షో ఎవరి షో ఎక్కడ షో అయినా సరే కొన్ని స్టూడియోస్ లోనే ఇక్కడ మనం ఉన్న ఈ సారథిలో లేదా భాగ్యనగర్ లో మాత్రమే జరిగేవి. సో ఎవరికి పనున్నా లేకపోయినా స్టూడియోల చుట్టూ తిరుగుతా వేలాడుతా ఉండేవాళ్ళం. అదొక బ్యాచ్ అనమాట. హ్యాంగ్అవుట్ అవుతూ ఉండేవాళ్ళం. ఆవిడ నవరాగం చేస్తే నేను ఆడియన్స్ లో కూర్చోవడం, నేనేదో క్విజ్ చేస్తే ఆవిడ బ్యాక్గ్రౌండ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేకపోతే ఏదో రకంగా పనిచేయడం. హ్యాంగ్అవుట్ అంటే అప్పుడు హ్యాంగ్అవుట్? ఇప్పుడు హ్యాంగ్అవుట్ సార్? అప్పటికి ఇప్పటికి హ్యాంగ్అవుట్ ఒకటే సార్. హ్యాంగ్ ఓవర్ కాదు, నీకు అర్థం అంటే కలిసి ఒక చోట తిరిగే ప్రదేశాన్ని హ్యాంగ్ అవుట్ అని మా భాషలో మేము చాలా అమాయకంగా అనుకుంటున్నాం సార్. కాదా సార్? అమాయకులు అంటే మారు పేరు జాన్సీ అండ్ సునీత. అవును, ఉండవే ఆయన అన్నప్పుడు మనం తీసుకోవాలి, ఇంకెవరు అనరు కదా మన. ఇంకొకసారి వన్ మోర్ టేక్ ప్లీజ్. అమాయకులు ఎక్స్ప్రెషన్ మంచిగా ఇందాక బాగుంది సార్. ఇందాక బాగుందా? కరెక్ట్ గా చెప్పాలి. అమాయకులకి మారు పేరు. నవ్విత బాలేదు సార్. జాన్సీ లక్ష్మి ఈ పేరు ఇంట్లో వాళ్ళు పెట్టిందేనా? ఇంట్లో వాళ్ళు పెట్టిందే. నాన్నగారు జాన్సీ జాన్సీ అని ఎందుకు పిలుస్తారు? జాన్సీ లక్ష్మి అని పెట్టారు. లక్ష్మి లేదు కాబట్టి జాన్సీ అని పిలుస్తున్నారు. సునీత ముందు వెనక ఏమైనా ఉందా? లేదు సార్. లేదు సార్, నేను మారుద్దాం అనుకుంటున్నాను సార్ ఈవిడికి. ఏంటో ఒక చిన్న ఒత్తు పెడదాం అనుకుంటున్నాను ఈవిడికి. ఏ ఒత్తు? నా కింద ఒత్తు పెడదాం. సునీత అంటావా? ఏంటి సున్నియా? సున్నియా సున్నిత, అది ఒకప్పుడు సున్నిత. ఓకే, పెడితే తప్పు లేదు, బాగానే ఉంటుంది. అవును,
ఎక్సలెంట్ ఏంటి ఈ మధ్య నేను విన్నాను బాగా రెబల్ అయిపోయారంట మీరు ఏదైనా మాట్లాడండి సార్ నేను నా సమాధానాన్ని బట్టి నేను రెబల్ అమాయకురాలని మీరే తెలుసుకురు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఆ మీరు రెబల్ అవుతారు ఎందుకు సార్ ఆవిడ కోపం తెప్పిస్తే ఆవిడ మాట్లాడుతుంది కదా అని కోపం తెప్పించక్కర్లేదు సార్ మీరు కష్టపడక్కర్లేదు ఆవిడ కోపం ఏ సందర్భంలో వస్తుందో ఆవిడ అంటే ఇంత ముందు కామెంట్స్ వస్తే రకరకాలుగా సైలెంట్ గా ఉండేది ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు కూడా పెడుతుందంట ఆవిడ తప్పదు తప్పదు కదా సార్ ఇప్పుడు మీ పేరు ఆవిడకి వచ్చేసింది ఝాన్సీ లక్ష్మీబాయ్ ట్రైనింగ్ ఎవర్ది సార్ ఓ పక్కన నాలుగో సంవత్సరం 94 నుంచి ప్రారంభమైంది సార్ మా అంటే ఆల్మోస్ట్ 26 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ 94 అనగానే నేను మర్చిపోని ఇయర్ నాకు అది ఏంటి సార్ యమలీల యమలీల 94 ఫిబ్రవరి 11th షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ 28 సినిమా రిలీజ్ అయ్యింది సో అందుకోసం ఎలా గుర్తుంటే అలీ గారు మీకు అసలు డేట్ కదా నాకు ఎస్ కృష్ణ రెడ్డి గారి ద్వారా యాజ్ ఎ హీరోగా యమలీల బ్రేక్ మరి ఎగిరే పవర్మ ఫస్ట్ గులాబీ తర్వాత ఎగిరే పవర్మ ఎగిరే పవర్మ అప్పుడు పరిచయం ఓకే సో అప్పుడు అంటే ఒక యాక్టర్ కైనా ఒక యాంకర్ కైనా ఒక సింగర్ కైనా ఒక ట్రాక్ వేస్తారు నాకు కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారు అది ఎస్వి కృష్ణారెడ్డి గారి ట్రాక్ అది నాకు ఆయన సినిమాని ఫస్ట్ సినిమా ఎగిరే పవర్మ నా మొట్టమొదటి సినిమా అవునా నేను యాక్ట్ చేసింది నేను యాక్ట్ చేసింది యాక్ట్ చేసో దాంట్లో కూడా పాట పాడావు అవును ఆ ఆఫ్ కోర్స్ ఆ పాట చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే పాట అవునా మళ్ళీ నన్ను ఎవరు నువ్వు పాట పాడు అని అడగకుండా ఉండడానికి పునాది వేసిన పాట ఆ క్యారెక్టర్ అడగడం కాదు నేనే అడుగుతాను నేను పాడిస్తాను కదా ఇప్పుడు ఆ పాటేనా అయితే ఓకే సార్ దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ లైఫ్ చాలా సార్ ఇంకా పాడమండి అంటే మీరు ఏ శృతిలో కోరుకున్నారో నేను ఆ శృతిలోనే పాడు చాలా నా మేటర్ ఇంకొంచెం వేసుకున్నా లేపు మ్యాటర్ చాలు సార్ బరువు ఎక్కువ అయితే మళ్ళీ లేపడం కష్టం తను ఆ పాట పాడిన వెంటనే ఆ హీరోయిన్ పాడుతుంది ఆ పాట నేను పాడాను ఏ పాట అది దిస్ ఇస్ ది రిథమ్ ఆఫ్ ద లైఫ్ 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 ఇది సాంగ్ లోకి వెళ్తుంది సో అది నేను పాడాను ఇన్సిడెంట్ ఏ వయసులో ఫస్ట్ పాడింది పాట చైల్డ్ ఆర్టిస్ట్ గా చెప్తున్నారా మీరు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అదేంటది బేబీ శాలిని అని అంతకు ముందు వచ్చావా అని నువ్వు అడగటం ఆయన లేదు కామెడీ చేస్తున్నారు అని అంటో ఏంటి విషయం తేలా కామెడీ జాత కేసు ఫైల్ చేయడం అనేది ఈ మధ్య చాలా అలవాటైంది సైబర్ క్రైమ్లు ఇట్లాంటివి ఏమీ వద్దు ఓకే ఇందాక ఏదో రెబల్ కోణం చూడాలన్నారుగా తీసింది అంటే ఇంత రెబల్ అవ్వటానికి కారణం ఏంటి అని సార్ రెబల్ కాదండి ఈ యాటిట్యూడ్ ఏంటి అంటే సి ఫస్ట్ నుంచి మనకెందుకులే ఎందుకు అలాంటి విషయాల్లోకి వెళ్ళడం ఆర్ ఒక మాట గట్టిగా మాట్లాడితే దాని చుట్టూరా మళ్ళీ స్టోరీలు అల్లుతారు దాని చుట్టూరా కథనాలు ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఒక టాపిక్ అవ్వడం అని ఊరుకుంటూ వచ్చాము ఎన్ని సంవత్సరాలు ఓకే అవసరం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాను నా ఆత్మగౌరవం దెబ్బతినే సందర్భాలు ఏమన్నా వచ్చినా కూడా నేను ఎప్పుడు క్వైట్గా లేను కాకపోతే అవి బయటికి చెప్పుకునే అలవాటు ఎప్పుడు లేదు కాబట్టి రెబల్ అవ్వలేదు నేను ఒకటి విన్నాను సునీత ఇది స్ట్రైట్గా చెప్పాలి మీ చుట్టూ ఒక ఆయన మీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంట చాలా మంది సెలబ్రిటీస్ అనుభవించింది సార్ ఇది సార్ డబ్బులు వసూలు చేశారు అంటే ఆయనకి ఏ దురుద్దేశాలు ఉన్నాయో అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏ ఉద్దేశాలు ఉన్నాయో కూడా తెలియదు అసలు వాడు అప్రోచ్ అయ్యాడు అంటేనే డబ్బులు ఇస్తున్న వాళ్ళకి కనుక కొంచెం కామన్ సెన్స్ ఉంటుందా అందులో కొంతమంది అమాయకులు కూడా నా అసలు సంబంధం లేదు నా చుట్టూ అయినా ఇచ్చేదాన్ని అది వేరే విషయం తప్పు కదా దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జనాల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది చాలా మంది సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి దట్ ఫెలో సెడ్ నా రిఫరెన్స్ తీసుకొని వెళ్ళటం అంటే అప్రోచ్ అయ్యేంత వరకు ట్రూ కాలర్లో అండి సునీత ఉపద్రష్ట సునీత సింగర్ వాడు ఫోన్ చేస్తే ఎవరికి వెళ్ళినా కూడా ట్రూ కాలర్లో ఆ పేరు వచ్చేది ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లాన్ మనుషుల్ని ట్రాప్ చేయడానికి అలా చాలా మంది సెలబ్రిటీస్ మీ నుంచి టెక్స్ట్లు వస్తున్నాయండి మీతో చాట్ చేశాం మొన్ననే అని మళ్ళీ నాతో చెప్తూ ఉంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ దీనికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టాలి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఐ కెనాట్ ఐ డోంట్ వాంట్ టు కాల్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ టెల్ ఇది ఇలా జరిగింది మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని సో ఏది కరెక్టో ఏది లీగల్గా పర్ఫెక్ట్గా ఉందో నేను అదే చేస్తాను చేశాను
ఈ ట్రైనింగ్ అంతా ఝాన్సీ దగ్గర నుంచేనా లేదు యాక్చువల్లీ మొత్తం అంతా చేసుకున్నాక ఫోన్ చేసింది నేను ఏమన్నానో కూడా అడగండి నాతో ఒక మాట చెప్పాల్సింది కదా అన్నది సాయం చేసిండే దానిగా ఒక మాట చెప్పాల్సింది కదా మొత్తం అంతా చేసేసుకున్నాక ఇలా జరిగింది నాతో ఇలా ఇలా చేశాను ఇలా ఇలా వీళ్ళని అప్రోచ్ అయ్యాను అని ఓకే సో ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ దట్ షీ టాకిల్డ్ ఇట్ షీ డెల్ట్ హ్యాండిల్ చేసుకోగలిగింది ప్రతి అమ్మాయి కూడా సైబర్ అబ్యూస్ సైబర్ ట్రోలింగ్ ఆర్ ఏది రకంగా అయినా సరే స్టాకింగ్ ఉంటే మార్గాలు ఏంటో తెలుసుకోవాలి సార్ ఓకే అమ్మాయిలు చాలా ఈజీగా పడిపోతున్నారు నాకు అది చాలా టెన్షన్ తో కూడుకున్నటువంటి వ్యవహారం అయిపోయింది చాలా ఆశ్చర్యంగా ఉంది భయంగా కూడా ఉంది ఎవరితో పడితే వాళ్ళతో చాట్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ మెసేజ్లకు రిప్లైలు ఇస్తున్నారు ఆ ప్రొఫైల్ దీపిక పదకొండు ఫేస్ పెడితే ఆవిడ అయిపోతుందా అక్కడ లేదు కదా ఆ మాత్రం కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించాలి అని చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి అవసరం పరిస్థితి మంచిదే ఇది ఒక అడుగు మనం ముందుకేస్తేనే కొన్ని తగ్గుతాయి లేకపోతే సైలెంట్ గా ఉన్నారు కదా అని ఇంకా రెచ్చిపోతారు ఇది దీన్ని బేస్ చేసుకుని వీళ్ళెవరూ మాట్లాడట్లేదు కదా తెలిసినా అని మిగతా చాలా మందిని ఈ ట్రాప్ లోకి పడేసే అవకాశం కూడా ఉంటుంది కదా చాలా మంది సెలబ్రిటీస్ ఈ యాంకర్స్ అందరికి గ్యాంగ్ లీడర్ అంట కదా యాంకర్లు అందరికి జోక్ లేకండి వాళ్ళు కొడతారు నన్ను నేను అవునన్నాను అంటే మా వెనక ఎవర్రా నీ వెనక అంటే అంటే ఝాన్సీ ఇప్పుడు నువ్వు అద్భుతమైన యాంకర్ మంచి యాక్టర్ సింగర్ ఏంటి సార్ సింగర్ అబద్ధాలు చెప్తున్నారే నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ అయినట్టే నేను డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఏంటి వీటన్నిటి అమాల్గమేషన్ ఒకటి చేద్దామని అన్నిటినీ కలిపి 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 ఏంటది ఒక కొత్త ప్రాజెక్ట్ రాస్తున్నాను సార్ పెద్దలకు మాత్రమే అని పెద్దలకు మాత్రమే పెద్దలకు మాత్రమే అదేంటి సినిమానా మనకు తెలిసిన టెక్నాలజీ ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ టైమ్స్ లో మనని చాలా విషయాలు అవసరం లేకుండా బతికేట్టుగా నేర్పించింది అంటే ఏదైనా హడల్స్ ఉంటే పెద్దలకు మాత్రమే అని అప్పట్లో వాల్ పోస్టర్ మీద వేసేవారు ఆ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు సార్ అంటే ఏ జోనర్ కి సంబంధించింది టెలివిజన్ వచ్చాక వెబ్ సిరీస్ వచ్చాక అడల్ట్ కంటెంట్ అనగానే కేవలం శరీరము లేదా వైలెన్స్ క్రైమ్ లేకపోతే సెక్స్ ఇలాగ మాత్రమే ఆలోచిస్తున్నారు కదా కానీ వాటికి మించి మనం పెరిగి పెద్ద అవుతున్న క్రమంలో ఎలా పెద్దగా అయ్యాం కొన్ని నేర్చుకోకుండా పెద్దగా అయిపోయాం సో ఐ వాంట్ టు అడ్రస్ సర్టన్ ఇష్యూస్ డిజైర్ని వైలెన్స్ని బేస్ చేసుకుని పెద్దలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాం అండ్ వాట్ డిడ్ ఆర్ చైల్డ్హుడ్ ఎలా మన చైల్డ్హుడ్ దాని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సొసైటీ ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఒకటి రాస్తున్నానండి అది మీరు ఇందాక చెప్పిన అన్ని టెక్నాలజీస్ని కలిపి అన్ని ఫార్మాట్లని కలిపి ఒక కొత్త దానికి శ్రీకారం చుట్టచ్చా అని ఆలోచిస్తున్నాను చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో ఇంకా ఎక్స్పెరిమెంట్ దశలో ఉన్నాను అలీ గారు అప్పుడు ఆల్ ఇన్ వన్ అని పిలవచ్చు నన్ను ఆల్ ఇన్ వన్ అదే నెక్స్ట్ ప్రోగ్రామ్ అది ఏ టైటిల్ ఇచ్చేసానా నేను ఫస్ట్ గెస్ట్ నేను ఆల్రెడీ ఫిక్స్ మేము అండ్ సునీత నోటు ద్వారా వచ్చింది అది మేము ఏరుకోవాలి సునీత సింగర్ నుంచి డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్ ఓకే యాంకర్ గా ఎప్పుడు మారావు సింగర్ నుంచి యాంకర్ యాంకర్ నుంచి వాయిస్ ఆర్టిస్ట్ ఒక స్టెప్ మిస్ అయ్యారు సైమల్టేనియస్ గా అన్ని ఒకేసారి జరిగాయి సార్ సింగర్ గా స్టార్ట్ అయ్యింది నా కెరీర్ నేను ఒక వేదిక మీద చూసి షాక్ తిన్నా అమరావతిలో అనర్గళంగా మాట్లాడేసి చాలా అద్భుతం మంచి తెలుగు సునీత మాట్లాడుతుంటే అక్కడ పిఎం గారు అని అడుగుతున్నారు ఎవరు అమ్మాయి అని అప్పుడు సాయి కుమార్ గారు పక్కన చెప్పారనమాట షీఈస్ ద సింగర్ యాంకర్ అండ్ ఆవేళ మా తెలుగు తల్లికి పాడాను కదా ఎస్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా సింగర్స్ కానీ అంటే ఐ మీన్ ఇండస్ట్రీలో అమ్మ మేనత్త చిన్నప్పటి నుంచి సంగీత పాఠాలు చెప్తారు ఇంట్లో అంటే మ్యూజిక్ టీచర్స్ అండ్ ఫ్యామిలీ పరంగా కూడా తరతరాలుగా వస్తున్నది సంగీతం సాహిత్యం సో అలాగే మేబీ అది బ్లడ్ అయి ఉంటుంది నా కూతురు పాడుతోంది మా అబ్బాయి పాడతాడు సో శృతి లయ అనేది ఫ్యామిలీలోనే ఉన్నట్టుంది దాని వాయిస్ కాబట్టి చాలా
చాలా డిఫరెంట్ వాయిస్ అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ వాయిస్ రాలే, వాళ్ళ అమ్మ ఇప్పటికీ చిన్నపిల్లల ఉండిపోద్ది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి మాత్రం. ఎందుకనే చెప్పా, ఆవిడ ఇప్పుడు ఇప్పుడు కాదు 20 ఇయర్స్ తర్వాత కూడా చేక్ చేయలేదు. 20 ఇయర్సా? ఎంత కాటన్ చీర కట్టుకున్నా, ఎంత వెండి నగలు పెట్టుకున్నా. అప్పుడు అప్పుడు నువ్వు నేను సార్ మనం సార్ మీరు చూడండి చిన్నపిల్లల్లాగా సూటు బూటు వేసుకుని జాకెట్లు వేసుకుని నేను జిలుగు వెలుగు తడుకు వేసుకుని మేము చిన్నవాళ్ళం అని చెప్పుకోవాలి. ఆవిడ చూడండి కాటన్ సారీలు, కాటన్ సారీ కట్టుకుని వచ్చింది ఆవిడ. అందానికి ఏంటండి చెప్పండి. స్టాప్ ఇట్. పొద్దున్నే మాట్లాడుకున్నావు సార్ ఏం వేసుకుంటున్నావు అంది. అనుకోలేదే అన్నాను. చీర కట్టుకుంటావు కదా అని ఇద్దరం అనుకున్నాం. నువ్వు ఎలాగో చీర కట్టుకుంటావు కదా, చీర కట్టుకుంటే బాగానే ఉంటుంది అని అనుకున్నావు అన్న. ఏం కలర్ అంది. ఏమన్నా కలర్ కోఆర్డినేటెడ్ గా వెళ్దామా అంది. ఆ తర్వాత నేను కంటిన్యూ చేస్తా చెప్పు. సరే నువ్వేం కట్టుకుంటున్నావో నాకు పిక్చర్ పెట్టు అని అడిగాను. నేను వాట్సాప్ లో లేను అంది. చాలా టిపికల్ గా అనిపిస్తుంది ఎవరన్నా నేను వాట్సాప్ లో లేను అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కదా. వాట్సాప్ లో లేకపోవడం ఏమిటి అని అడిగాను. డీటాక్స్, గత సంవత్సరం నరగా నేను వాట్సాప్ లో లేను, వీటన్నింటికి దూరంగా ఉన్నాను అంది. సో ఐ వాంట్ టు నో. నువ్వు కాదే ఇక్కడ యాంకర్ వి. పర్వాలేదు లీడ్ ఇస్తా. పర్వాలేదు పర్వాలేదు, నిద్ర మాట్లాడుకోండి నేను వింటూ ఉంటాను. సార్ అడగండి సార్ ప్లీజ్. వాట్సాప్ లో ఎందుకు లేదు అడగండి. అదే క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. లేదు సార్, నేను ఆన్ అండ్ ఆఫ్ డిజిటల్ డిటాక్స్ లోకి వెళ్తూ ఉంటా. అవును, మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి అడిగి రావాలి ఎవరన్నా సరే. అంటే వెన్ యూ వాంట్ టు అప్రోచ్ సంబడి, ఐఎమ్ సో అండ్ సో, కెన్ ఐ కమ్, కెన్ ఐ టాక్ టు యూ అని అడగాలి. అలాంటి హద్దులు చెరిపేస్తున్న వాటిలో కొంత నిజమే చాలా అవసరం ఉంది. కేవలం నేను నంబర్ పెట్టుకుని ఎలాంటిది పడితే అలాంటిది నేను పంపించేయగలను. అఫ్కోర్స్ నేను బ్లాక్ చేసుకోగలను, కానీ ఎంతమందిని బ్లాక్ చేస్తాం అలీ గారు? ఐ డోంట్ వాంట్. నాకు చాలా తెలిసిన వ్యక్తులైనా సరే ఒక్కోసారి గుడ్ మార్నింగ్ అవ్వచ్చు, ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ అవ్వచ్చు, మోటివేషనల్ కోట్స్ అవ్వచ్చు, ఉపయోగపడేది అవ్వచ్చు. అవసరం లేనివన్నీ మనం అందులో పడిపోయాం, మునిగి తేలుతున్నాం అందులో. ఐ సెడ్ ఐ డోంట్, ఐ వాంట్ టు బి అవుట్ ఆఫ్ ఇట్. చాలా అత్యంత అవసరం అయితే మా ఇంట్లో ఎవరో ఒకళ్ళది వేరే నంబర్, లేకపోతే నా టీంలో ఎవరో ఒకళ్ళ నంబర్ ఇస్తా. ఆఫీస్కి సంబంధించిన వర్క్, ప్రొఫెషనల్కి సంబంధించినవి ఏమైనా షేర్ చేయాలి అంటే నా టీం మెంబర్స్లో ఎవరో ఒకళ్ళది ఉంటుంది, వాళ్ళకి పంపించండి, నేను నాకు ఏదో రకంగా వాళ్ళు నాకు చూపిస్తారు, అంతే కదండి. ఓకే, దట్స్ దట్ సింపుల్ లైఫ్. వాట్సాప్ లేకుండా కూడా గడపచ్చు అని రుజువు చేస్తాను. సూపర్. సో చీర దగ్గర ఆగింది సార్, అడ్వైస్ దగ్గర ఆగింది. లేదు, ఇంపార్టెంట్ టాపిక్ నువ్వు ఆగు సార్ చెప్పు. సరే ఏంటి అంటే నేను ఇంకా అనుకోలేదమ్మా, ఇదంతా పొద్దున 7:30కి జరుగుతోంది. 7:30కి ఇంతవరకు అనుకోలేదు నేను ఏం తీయాలి అనేది. కిందికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఆలోచనలో ఉన్న పేస్టల్ కలర్స్ లో అయితే ఉందాం అనుకున్నాను ఇవాళ, అంతే అన్నా. ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్. నేను పొరపాటుని ఇక్కత్తని అన్నాను, ఒక పేస్టల్ యెల్లో గ్రే ఇక్కత్తో ఒకటి ఉంది అని. యెల్లో గ్రే అని కమిట్ అయ్యాను కదా అని ఈ రోజు ఇది బయటికి తీసా, లేకపోతే నేను ఇక్కత్ హ్యాండ్లూమ్ లోనే వద్దును. ఆవిడ ఏదో అలాంటి చీర కట్టుకుంటుంది కదా అని నేను ఇలా వచ్చా. మనం అనుకోలేదే సుని, సారీ. సో నువ్వే గ్లామరస్ గా వస్తావు, నీ పక్కన నేను తేలిపోతాను అనుకున్నానే. జస్ట్ స్టాప్ ఇట్, టూ మచ్ కట్. ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటావు. సునీత చీరలకి ఫ్యాన్స్ ఉంటారు కదా సార్? సునీతకి ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఆవిడ కట్టుకుంటే చీరకు అందం వస్తుంది సార్. నీ ముట్టుకోలేను, దగ్గర పట్టుకోలేను. ఇది నేనన్నమాట కదా సునీత, నీ అభిమానులు అన్నమాట. ఒక రోజు నేను యుఎస్ లో రకరకాల షోస్ చేస్తున్న టైంలో ఈ మధ్య మానేశానండి, అప్పట్లో రెగ్యులర్ గా వెళ్తున్న టైంలో నేను సునీ ఎక్కువ యుఎస్ లో కలిసేవాళ్ళం. ఓకే, ఇవిడి ఫోన్ చేస్తే నేను అడిగే మాట అడగండి. ఏంటి? ఫస్ట్ ఏమని అడుగుతాను అడగండి. దేశంలో ఉన్నావా? దేశంలో ఉన్నావా? దేశంలో ఉన్నావా? అచ్చా, ఓకే. హలో కూడా ఉండదు. దేశంలో ఉన్నావా? ఏ దేశంలో ఉన్నావు? ఏ దేశంలో ఉన్నావు? అలా అంతే. మా ఇద్దరు కన్వర్సేషన్ లో ఫస్ట్ ఈవిడ ఇక్కడ ఉందా లేదా అని తెలుసుకోవడంతో మొదలవుద్దాం అనమాట. ఆవిడకి అన్ని పక్కకి జరగండి పక్కకి జరగండి అంటే ఆ లైట్ ఇక్కడ ఉండాలి, సునీత అక్కడ ఉండాలి, ఒక చీర అలా ఉండాలి, ఆ చీర ఇలా అనాలి, సునీ ఇలా అనగానే అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి. ఇది తనకు తెలీదు. సునీత చాలా న్యాచురల్ గా స్టేజ్ మీదకి ఎక్కి తను తనగా పాడేసి వచ్చేస్తుంది, మాట్లాడేసి వస్తుంది. సునీత అభిమానులు తనకి ఒక తన ఆరాధ్య దైవాన్ని ఇష్టంగా పెట్టుకుని పూజకి మొత్తం అంతా సెట్ చేస్తారు, మొత్తం చెప్తారు, వాళ్ళు సెట్ చేసి పెడతారు. ఈవిడికి తెలియదా విషయం? స్పాట్ లైట్, స్పాట్ లైట్ ఆవిడ వస్తుంటే ఇక్కడ కింద జనం. గుర్తింపు గౌరవం నేను చూసా 99 లో చూసా.
అప్పుడే నాగార్జున గారు మమ్మల్ని అందరికీ అర్థమైంది. అలాంటి ఎక్స్ప్రెషన్ ఎందుకు? 99 లో చూసా. ఎందుకు 99 లో చూసా అన్నాను? అలా అన్నది అలా అన్నది చూసా. 99 లో చూసా. ఇది బాలే. 99 లో చూసా. యా బాగుంది సార్. అదిగో 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 లుక్ అట్ దట్. ఏంటి నా ఎక్స్ప్రెషన్ కి ఒక అర్థం ఉంటదా? కాలు ఇలా తీసినందుకు కూడా అర్థం ఉంటుంది. కాలు ఇలా తీసినందుకు సార్ మీ జిబ్బరిష్ కి మాత్రమే అర్థం ఉండదు సార్. కాదు బయట కామెంట్ చేశారంటే ఇప్పుడు షో చూసి ఓకే, ఇక్కడ వచ్చిన గెస్ట్లు కూడా ఇలాగ నన్ను కామెంట్ చేస్తారు. సరదాగా ఉండమన్నారు సార్, మాకు బయట ఇచ్చారు. సరదాగా ఉండండి, సీరియస్ గా ఉండకండి అని చెప్పి మరీ పంపించారు. పంపించారు కదా, అందుకోసం ఈ సరదా అన్నమాట. అలీ గారు మీరు ఎప్పుడైనా పాట పాడారా? నేనా? ఎప్పుడో చిన్నప్పుడు పాడేవండి. ఓకే. పాడదలుచుకోలేదు. పాడండి ఒకటి. నాకు పెద్దగా రావు. ఒకటి నేర్పిస్తా. ఏంటి? ఒక పాట నేర్పి. ఇన్నాక మీరు ఆవిడకి డాన్స్ నేర్పించినట్టు. ఎగ్జాక్ట్లీ. అనమనలేదు. తర్వాత సా ఉంది. ఈ పాట అప్ప ఇంకా రాదా? నెక్స్ట్ ఏంటి? మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. మధ్యలో జిలుగులు ఉన్నాయి. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. ఏ కవ్వాలిలా ఉందంటే గొంతులో గమకాలు పలుకుతాయి జనరల్లీ, ఈయనకి శరీరం అంతా పలుకుతాయి. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. మీరు సింగర్ అయిపోయారా? హలో, దిస్ ఇస్ దిస్ ప్రాడో. నాలుగేళ్ళ నుంచి దుబాయ్ లో. ఆకాశమే నా చేత పాడించాడని మురిసిపోతున్నాను. అంటే సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాడాడు, నేను పాడాను. అది ఏంటి అసలు? అసలు ఆ రియాక్షన్ అర్థం ఏంటి? రెబల్ రెబల్ అమ్మో, ఇంతకుముందు అలీగారు బాగున్నారండి. అలీగారు బాగున్నారా? నేను ఎప్పుడు అనలేదు. హలో హలో హలో, ఏంటి అర్థం ఏంటి? మీ ఎక్స్ప్రెషన్ ఇందాక ఎలా ఉంది సార్? అలీగారు బాగున్నారా అలా అడిగానా? అలా ఉండేదండి, కానీ ఈ 21 ఇయర్స్ లో అసలు టోటల్ గా చేంజ్. 99 లో కలిసాం మనం సార్. ఈ మధ్యలో కలవలేదా సార్? కలిసాం. ఈ పరిణామ క్రియలో జరుగుతున్న మార్పులు ఏమి మీరు గమనించలేదా సార్? ఎప్పుడు అమెరికాలో కలిసాం? ఈ యాంగిల్ చూపించాల్సిన అవసరం రాలేదు ఎప్పుడు. కాదు నిజమే సార్, చెప్పాను కదా సార్, ఆవిడ నేను కూడా అమెరికాలోనే కలిసి నేను హైదరాబాద్ లో కలిసింది. కరెక్టే కదా, నిజం చెప్పవే ఆపవే. ఒక్క 2-3 సార్లు అంతే హైదరాబాద్ లో. నేను కూడా సార్ సేమ్ అమెరికాలో. అసలు ఫస్ట్ అక్కడ ట్రంప్, తర్వాత సునీత. ఎగ్జాక్ట్లీ, అదే అక్కడ న్యూస్ పేపర్స్ లో కూడా పెద్ద. అక్కడ బాగా ఓకే. అంటే నాకు తెలిసి బాలీవుడ్ లో రేఖ, టాలీవుడ్ లో సునీత. ఎందుకు సార్? ఏ విషయంలో? అంటే అలా అలా చూస్తూ ఉండాలి. వయసు రాదని ఆయన ఉద్దేశం? ఏ నీకు వయసు పెంచుతున్నారు ఆయన. అయ్యో ఝాన్సీ, సునీత పాడిన పాటల్లో చాలా అద్భుతంగా పాడింది సునీత ఈ పాట అనేది ఏ పాట? చాలు 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 చాలా బాగా పాడింది సార్. నేను ఎన్నోసార్లు చెప్పాను, కొన్ని అయితే నిజంగా యూ కెన్ ఫీల్ దాట్, దాని వెనకాల ఉన్న ఎమోషన్స్ ఒక చాలులో ఒక నవ్వులో విరుపులో ఇచ్చేసింది. అప్పటి వరకు సునీత ఒక రకంగా తెలిస్తే ఐ థింక్ చాలు చాలు ఒక చాలా చాలా సార్లు చెప్పాను నేను సునీత. ఒక చాలుకు ఒక చాకి దీర్ఘం ఇస్తుంది, అది ఎంత బాగంటుందో. అంటే అది ఆర్టిస్ట్ అయినా సింగర్ అయినా డెడికేషన్ ఉంటేనే. ఎందుకంటే నేను తోపుని, నేను జస్ట్ ఇట్టే పాడేస్తా, అది నాకు తెలిసి అది వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు ఎప్పటి నుంచో తను నటిస్తుంది, ఎగిరే పవర్మా ఫస్ట్ మూవీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న మల్లేశం వరకు తీసుకుంటే, ఆ తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ కూడా దాంతో కలిపి
ఎంత పరిణతి చెందిన నటన చూపిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం, ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ. నాకైతే జయం మనదేరా తర్వాత మళ్ళీ మల్లేశం అనేది, అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎన్నో చేసి తను, సో నాలో తను ఎలాంటి గ్రోత్ చూసిందో అప్పటి నుంచి తెలిసిన వ్యక్తిగా, వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ పర్సనల్ లైఫ్ మేము షేర్ చేసుకుని మల్లేశం చూసి ఫోన్ చేసింది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సునీత నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే మాకు అజెండా ఉంటుంది జనరలీ, వెన్ ఎవర్ వీ కనెక్ట్ ఏదో ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది, మల్లేశం సినిమా చూసింది. సో వీ హ్యావ్ దట్ బాండ్, వీ హ్యావ్ దట్ కనెక్ట్. సో రియల్ ఆర్టిస్ట్ అంటే క్రియేటివిటీ, నిజంగా ఒక క్రియేటర్ అంటే కనుక మీరున్నారు సార్. ఏ సినిమా చూసినా కూడా ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక రకంగా మీరు ఇంప్రొవైజేషన్ కోసం ఒక డైలాగ్ చెప్తే డైరెక్టర్ గారు చెప్పినది చెప్పినట్టు మీరు అంటారు కదా, అలాగా ఏదో ఒక ఇంప్రొవైజేషన్ కోసం. సో దాట్ వే ఝాన్సీ నేను ఒక మంచి ఫ్రెండ్గా ఎంత గౌరవిస్తాను, ఒక మంచి క్రియేటివ్ పర్సన్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా నేను అంతే గౌరవిస్తాను. థ్యాంక్ యూ సునీత. సో వీఆర్ లైక్ అలాంటివి మాట్లాడుకోవటం, మేము ఎప్పుడు పర్సనల్ లైఫ్లో జరిగిన విషయాలు, లేకపోతే అబ్బా ఇలా అయిపోయింది ఏంటి అలా అయిపోయింది ఏంటి, ఎప్పుడు అలాంటి విషయాలు ఇప్పటి వరకు డిస్కస్ చేసుకోలేదు. ఇది ఇలా జరిగింది, ఓకే ఫైన్, మనం ఇలా నిలబడ్డాము, మనం ఇలా దీన్ని ఎదుర్కొంటాం. ఎగ్జాక్ట్లీ, ఏ విషయం అయినా సరే ఒక కష్టం, ఒక నష్టం, నచ్చని విషయం జరిగితే ఆ నిమిషంలో ఏ రోజు మాట్లాడుకుని ఉండం. కరెక్ట్. అయిపోయిన తర్వాత మా సొల్యూషన్స్ మేము వెతుక్కున్న తర్వాత బా సబాష్ బా చేసావు అని అనుకోవడంతోనే సరిపోద్ది మాకు. ఏం చదివా జాన్సీ? జీవితం. హే అమ్మ, ఎంత మాట అన్నావే. ఇండస్ట్రీలో ఉన్నాడు ప్రతివాడు జీవితం చదివేవాళ్ళే, టెక్నీషియన్ కాడి నుంచి గొప్ప యాక్టర్ వరకు. నేను ప్రతి మనిషి జీవితం చదవాలి సార్. ఎస్, రియల్ లైఫ్ లో. ఇప్పుడైతే లా చదివింది. ఏంటి ఈ గ్యాప్ లో? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి మీడియా లాలో పీజీ డిప్లొమా చేశాను. ఐ కాంట్ కాల్ మైసెల్ఫ్ ఎ లాయర్ ప్లీజ్ సార్. ఏం చేస్తాం సార్, ఖాళీగా కూర్చొని తిని కూర్చొని ఏం చేస్తాం అని చెప్పి. మీ పాప ధన్య ఏం చేస్తుంది? కొంచెం చేయి పైకి ఎత్తండి. ఇంకా ఇంత 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 ఇంకా 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 అవి నాకంటే రెండు అంగళాలు పొడుగుంది సార్. పొడుగా? మా పాప ధన్య ఐఫిల్ టవర్ లాగా. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అలీ గారు, మీరు నేను సునీత మాత్రం చిన్న పిల్లల్లో ఉండిపోతున్నాం. వెరీ గుడ్ గర్ల్ టీచర్. మాత్రం ఆ పాట, ఆ పాట పాడింది ఎవరు? తెలియదు కదా, నేను మామూలుగా చెప్పొచ్చు కదా. నేను కాదు అంటే అది కూడా పాటేనమ్మా. ఆ పాట పాడటం చాలా గొప్పతనం. ఎవరు? నేను కాదు. అసలు జానక్ గారు సప్తపదిలో చిన్న పిల్లలుగా పాడితే నిజంగా చిన్న పిల్ల పాడిందా అనిపించింది. గోవుళ్ళు తెల్లన్నా గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఇందువలన. జాన్సీ నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? సునీ చెప్పనా? సునీత హ్యాపీగా నేను కాకుండా ఎవరైనా చెప్పే. చిన్మయ్య గొంతు చాలా ఇష్టం. చిన్మయ్య? చిన్మయ్య. అచ్చా, మగవాళ్ళలో? బాలు గారు. బా, బాలు గారు మా తమ్ముడు. ఎవరు? తమ్ముడు బాలు. తమ్ముడు కూడా అలాగే, ఆయన అలాగే, ఆయన యాక్సెప్ట్ చేస్తారు. సునీత నీకు? బాలుగారు. ఫీమేల్? జానక్ గారు ఇష్టం. ఓకే, దెన్ ఈ జనరేషన్ సింగర్స్ అంటే శ్రేయ ఇష్టం. శ్రేయ క్వశ్చన్. ఓకే, ఝాన్సీ అండ్ సునీత మీ ఇద్దరు గురించి ఎవరో ఏదో చెప్తారు, మాట్లాడారు, గెస్ చేయగలరా ఎవరు? అనితా చౌదరి. అనితా చౌదరి ఉంటుంది మా ఇద్దరికి అన్నారు కదా, కామన్ ఫ్రెండ్. ఓకే, మా ట్రయాంగిల్ కంప్లీట్ చేస్తా అంటే అమ్మాయి పేరు చెప్తారా? ఇంకా అబ్బాయిలు సాయి కుమార్ గారు ఆర్ భరణి గారు. సరే, ఎందుకు చూపించేత అయిపోతుందండి? లేదు బాబు, ఒకసారి వీడియో వేసుకోమ్మా. అందరికీ నమస్కారం. అలి అబ్బాయి బాగున్నావు అనుకుంటాను. ఆశీస్సుల్ని ఇక్కడున్న ఇద్దరు బంగారు తల్లులకు, సునీత ఝాన్సీలకు, బంగారు తల్లులకు నమస్కారం. చిన్నపిల్లలు కదా నమస్కారం ఎందుకంటారేమో, గౌరవప్రదమైన వాడికి నమస్కారం చేయడంలో తప్పలేదు. వీళ్ళిద్దరంటే నాకు చాలా గౌరవం. తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయలు కాదు, వాడి ఇంట్లో వెనక అతని నూతి దగ్గర పొద్దున్నే పందుంపులతో పడుదుంకొని ఒక చిన్న తాటాకు ముక్కతోటి నాలుగు గీసుకుంటుంటే నాలుక నోట్లోంచి ఆ తాటాకు బద్ద బయటకు పడ్డం మాత్రం పక్కింటి ఆవిడ చూసి, ఆ పక్కింటి ఆవిడతో ఆయన నోట్లోంచి ఒక తాటాకు ముక్క పడింది. సాయంత్రం అయ్యేసరికి తెనాలి రామకృష్ణుడు నోట్లోంచి రెండు తాటి చెట్లు పడ్డాయి అని పుకార్లు వచ్చింది.
ఇప్పుడే కాదు ఆ రోజుల్లో కూడా ప్రపంచంలో అలాగే ఉంది. మన ఇంట్లో పక్కింటి వాడికి కరోనా వచ్చిందని అంబులెన్స్లు ఎక్కిస్తూ తీసుకెళ్తుంటే వీడియోలు తీసి సాంఘిక మాధ్యమంలో పెట్టి దాన్ని వాళ్ళని ఇంకా అన్పాపులర్ చేస్తాం. వాళ్ళు లేని సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం సహకారం అందిస్తామని కూడా మనం చేయలేము. ఆ ఇంటి ముందర నుంచి వెళితేనే మనకు వస్తుందేమో అని అడ్డదారుల్లో వెళ్తాం. ఇది సాంఘిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా అభిమానులు. మా సొంతం, మాకు తెలియకుండా ఏమి జరగదు, మాకు తెలియకుండా ఏమి చేయకూడదు అనుకునే రోజుల్లో, పిచ్చి పిచ్చి రాత్రులు రాసేటటువంటి పత్రికలు కూడా ఉన్న రోజుల్లో, సాంఘిక మాధ్యమంలో ఏది పెడితే అది నిజమని నమ్మి ఒకటికి పదింతలు చెలవలు పలవలుగా చేసి మాట్లాడే రోజుల్లో, అంటే ఒక అబ్బాయి అమ్మాయి సరదాగా, లేదా ఒక ఆయన ఒక ఆవిడ సరదాగా జోకేసుకుని నవ్వుతూ ఉంటే ఇది అది కాదు ఇదే అని వాడు మొదలుపెట్టి వాళ్ళిద్దరికీ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్నేళ్ళుగా జరుగుతోంది ఈ వ్యవహారం అని చెప్పి చివరికి తీసుకెళ్ళి పేపర్లలో పెట్టి వాళ్ళ జీవితాలను ధ్వంసం చేస్తున్న ఈ రోజుల్లో, ఎందుకంటే చాలా గుండెదిట ఉన్నవాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కోగలరు, బ్రహ్మాండంగా ఎదురీయగలరు. మీరిద్దరు అలాంటి వాళ్ళే, మీరిద్దరికి కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉంటాయి. ఎలా ఎదుర్కొన్నారమ్మా దాన్ని? అది మీ ద్వారా అందరికీ తెలియాలని, ప్రస్తుత పరిస్థితి ఏమిటని ప్రపంచానికి తెలియాలని, మాధ్యమం ఎంత దుర్వినియోగం అవుతుందో ప్రపంచానికి తెలియాలని నా తాపత్రయం. మీ ఇద్దరికీ భగవంతుడు ఆరోగ్యంతో కూడిన చిరాయం ఇవ్వాలని, మీరు మీ వంశం మీ పిల్ల పాపలు బాగా ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. I did not expect this. Till expect chela. This is a lifetime gift meer maaku ichindi. తక్కువ సందర్భాల్లో నన్ను ఏడుస్తూ చూసి ఉంటారు సార్. కళ్ళలో నీళ్లు చమర్చడం వేరు, కానీ చాలా తక్కువ సందర్భాల్లో నా కళ్ళలోంచి ఇంత అశ్రుధారలు చూసి ఉంటారు. అది కూడా స్క్రీన్ మీద అంత తొందరగా అయ్యాడు. ఆయతే కళ్ళు చెమరిస్తాయేమో అంతే బాలుగారికి. మేము మాటల్లో చెప్ప మహాన్ భావుడు ఆయన, ఎంతో జీవితం చూశారు. ఆయన స్థాయికి ఈ ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరు బాగుండాలని కోరుకోవడంతో పాటు ఇలా వచ్చి ఇలా చెప్పి వెళ్ళాలి, ఈ పిల్లలతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు వీళ్ళని చూసి ధైర్యంగా ఉండాలని ఆయన కోరుకోవడం. ఆయన చెప్పిన దాంట్లో ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఝాన్సీ అంటే పవర్ఫుల్, అన్ని చోట్ల పవర్ స్ట్రెంగ్త్ చూపించుకుంటూ ముందుకు వెళ్ళక్కర్లేదు. చేసే పనిలో స్ట్రెంగ్త్ చూపించుకుంటూ వెళ్తే చాలు, మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. నేననేది బాలుగారు లాంటి ఒక మేరు పర్వతం ఈరోజు అమ్మ మీ ఇద్దరు బాగా చేస్తారు అని రకరకాల స్టేజుల్లో రకరకాల షోస్ లో చెప్పడం వేరు, పాడుతుంది యాంకరింగ్ చేసింది ఈ సినిమా బాగా చేసావు అని అనడం వేరు, మమ్మల్ని మెచ్చుకోవడం స్టేజ్ మీద మెచ్చుకోవడం వేరు. ఈ ప్లాట్ఫామ్ మీద మమ్మల్ని కేవలం మా టాలెంట్ కాకుండా మా యొక్క శక్తిని నమ్మి మీరు మిగతా నలుగురికి చెప్పాలి మీ నోట్తో అని అన్నారు. మా వ్యక్తిత్వాలకు ఇచ్చిన ఒక సర్టిఫికెట్ లా. సర్టిఫికెట్ ఎగ్జాక్ట్లీ. ఆయన అడిగిన దానికి మీ ఆన్సర్ సార్, లైఫ్ చాలా ఇస్తుంది సార్. ఎక్స్పీరియన్స్ మేక్స్ యూ ఆర్ బ్రేక్స్ యూ. ఎక్స్పీరియన్స్ని కుంగిపోయి దానిలోంచే కుళ్ళిపోయి అందులోంచే మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తే ఆ కుళ్ళులో కుళ్ళే వెతుక్కుంటాం సార్. ఇప్పుడు నేను అందరికీ ఒకటే చెప్తా, సమస్య వస్తే ఇలా ఉంటుంది, ఇంకేం కనిపించవు, ఏ దారి కనిపించదు. ఇది తీయాలనుకోవద్దు, సమస్య ఎవడో ఒకటి వచ్చి ఇది తీసేస్తే నాకు అంతా క్లియర్గా ఉంటుంది అని అనుకోవద్దు. మనమే పక్కకు జరుగుతుందాం. ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, జస్ట్ మూవ్ అసైడ్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్, దెన్ యుల్ ఫైండ్ క్లారిటీ అంటాను సార్. నాకు తెలిసి తీసుకున్న నిర్ణయం కేవలం క్లారిటీ కోసం తీసుకున్నాను. బోల్డ్ రాళ్ళు, బోల్డ్ హర్డల్స్, బోల్డ్ కష్టాలు, సార్ చెప్పినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వీళ్ళు గొడవేదో వాళ్ళు పడతారులే, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో ఎదుర్కొంటున్నారు, అది వాళ్ళ కుటుంబ సమస్య, అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అని అనుకోకుండా సామాజిక మాధ్యమాలు
ప్రతి ఒక్కరూ తొంగి చూడాలనుకునేటువంటి అఫ్కోర్స్ సెలబ్రిటీస్ అనగానే ఓర్ నేను నన్ను నేను సెలబ్రిటీ జాబితాలో ఏ రోజు వేసుకోలేదు సార్. పబ్లిక్ ఫిగర్ అంటే మనం తెరపై కనిపిస్తాం కాబట్టి పబ్లిక్ ఫిగర్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండడంలో తప్పులేదు. కుతూహలం కుతూహలంగా ఉండొచ్చు కాక, వాళ్ళు ఏమన్నా చెప్తే నేను వింటానులే అని అనుకోవచ్చు కాక, అథెంటిక్ సోర్స్ కావాలి అనుకుంటే రావచ్చు కాక. కానీ సార్ చెప్పినట్టుగా తాటాకు రెండు తాటి చెట్లయింది అని ఎలా చిలవలు పలవలుగా పుకార్లు పుట్టిస్తారో అలాంటివి మా వెనకాల చాలానే కట్టారు, అంత కట్టారు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఝాన్సీ లైఫ్కి నా లైఫ్కి. మనలాగా ఒంటరిగా అంటే ఒక వివాహ వ్యవస్థ నుంచి బయటపడేందుకు కృషి చేస్తున్న మహిళలకి కూడా ఇలాంటి సమస్యలే ఉండుంటాయి, చాలామందికి ఉండుంటాయి. నీకు నాకే కాదు, మనలాగా చాలామంది విమెన్ బయట ఉండుంటారు. అంటే వాడు అన్నోన్ కాబట్టి పెద్దగా రారు, మీరు నోన్ కదా. అలిగరు, వాళ్ళకి వాళ్ళ స్థాయిలో సమస్యలు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ కుటుంబమే సహకరించకపోవచ్చు. లక్కీగా మా ఇద్దరు విషయాల్లో మా కుటుంబం మాకు పెద్ద అండ. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనకాల మేము ఉన్నామని చెప్పారు మా కుటుంబం, మా మా తల్లిదండ్రులే కావచ్చు, మా బంధువులు కావచ్చు, మా పిల్లలు కావచ్చు. అలాంటి లేని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో సార్ బయట. సో ఐ కీప్ టెలింగ్ ఎవ్రీబడి, అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, నేను సామాజిక మాధ్యమాల్లో ఒక కమెంట్ పెట్టే ముందు ఫిల్టర్ వేసుకోండి, ఒక్క చిన్న ఫిల్టర్. ఈ కమెంట్ పెట్టడం అవసరమా? ఎస్, ప్రతి ఒక్కరికి డెమోక్రటిక్గా క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. క్రిటిసిజం కన్స్ట్రక్టివ్గా ఉండాలి, అది వ్యక్తిని డిస్ట్రక్ట్ చేసే విధంగా ఉండకూడదు. సో దే ఆర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి హక్కు ఉంది, నచ్చలేదని చెప్పడానికి హక్కు ఉంది, కానీ శరీరం పట్ల వ్యక్తిత్వం పట్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా కొన్ని కుటుంబాలు కొన్ని జీవితాలు ఆ ఒక్క మాట వల్ల, ఒక నింద వల్ల, అది నింద అపనింద అవ్వచ్చు నిజమని తర్వాత రుజువే అవ్వచ్చు, కుటుంబాలు కూలిపోయే అవకాశం ఉంటుంది. కూలిపోతున్నాయి కూడా, కూలిపోతున్నాయి కూడా. తన తన కంటిన్యూషన్ నేను ఒకటి చెప్తాను. అసలు నిజంగానే ఆయన స్టేచర్కి ఈ బంగారు తల్లులు అని చెప్పి చెప్పటం నాకైతే మహదానందంగా ఉంది. ఎవ్వరూ మేము స్ట్రాంగ్ విమెన్ అని మేము ప్రొజెక్ట్ చేసుకోకర్లేదు సార్, వచ్చిన పరిస్థితుల్లో నుంచి మేము బయటపడ్డ తీరే అందరికీ చెప్పింది. వీఆర్ స్ట్రాంగ్ అండ్ మా ఫోకస్ కుటుంబం మీద ఉంది, మా కెరీర్ మీద ఉంది. మాకేదో దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చిన టాలెంట్ని ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటూ పక్కన ఎన్ని కుక్కలు మొరిగినా వాళ్ళని అవి కుక్కలు అని కుక్కల్ని తక్కువ చేసి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. నిజానికి ఎవ్వరూ నిజమేంటి అనేది ఇలా అట అనేది మాత్రమే దావానంలా వ్యాపించేస్తుంది. కానీ అండి, అట అన్న దానికి అంత పవర్ ఉందన్న సంగతి నాకు తెలియదు సార్. అటాకి అంత పవర్ఫుల్ ఉంది, ఇలా అట అలా అట సునీత కట. ఇది నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే, కానీ రూమర్స్ నిన్ను ఇబ్బంది పెట్టాయి సునీత, 100% ఇబ్బంది పెట్టాయి, డోంట్ యూ థింక్ సో? నన్ను ఇబ్బంది పెట్టినంత నేను అంటే వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ నాకే అర్థం కాలేదు. సో ఒక మార్గం ఎంచుకున్నాను సార్, ఒక దారిలో వెళ్తూ ఉన్నాము, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వి ఆల్మోస్ట్ కేమ్ ఒకే టైంకి ఇండస్ట్రీకి వచ్చాము. అప్పటి నుంచి పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్తో సహా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఝాన్సీ జీవితానికి నా జీవితానికి. సో అది కూడా ఎప్పుడు అంత సీరియస్గా తీసుకొని ఏంటి నువ్వు నీ జీవితం ఇలాగే ఉంది నా జీవితం, ఎప్పుడు మా మధ్య ఒక్క మాట రాలేదు. ఎప్పటికప్పుడు చాలా ఎంకరేజింగ్గానే ఉంటూ ఉండేది కాన్వర్సేషన్. ఫర్ దాట్ మ్యాటర్ వెళ్తున్నప్పుడు దారిలో ఎప్పుడు తల దించుకునే పని చేయలేదండి, ఇంకొకళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఎప్పుడూ లేము. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని విన్నా, ఎవరితో అయినా లింకప్ చేసి మాట్లాడినా దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అండి, అందులో నిజం ఏంటనేది నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు. ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు మై ఫ్యామిలీ, అంటే హూస్ విత్ మీ, హూ బిలీవ్స్ మీ. అక్కడ కూడా ఆన్సర్ ఇచ్చుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే దే ఆల్ నో మై క్యారెక్టర్. ఓకే, అండ్ మీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీ ఇద్దరికి ఒక కామన్ పాయింట్, మీరు ఎప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు? కాదు, ఇండివిజువల్గా ఏమైనా ఆలోచన ఉందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేజింగ్ ది క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్. చాలా రకాల అంటే ఒక ప్రశ్న అడిగే బాధ్యత ఉన్న యాంకర్ పోస్ట్లో కూర్చున్న మీకు, మీకు తెలిసే ఉంటుంది నాకు ప్రశ్నకి పవర్ ఎక్కువ అని నమ్ముతాను సార్. జవాబు కంటే ప్రశ్నకే పవర్ ఎక్కువ. ఆడియన్స్ ఈ లోపల కొన్ని వందల ఆన్సర్లు వేసేసుకున్నారు, వాళ్ళ రీళ్లు వాళ్ళకి తిరిగేసాయి, వాళ్ళు తిప్పేసుకున్నారు, వేసేసారు, పక్కన బొమ్మలు వేసుకున్నారు, వాళ్ళ కమెంట్లు రాసేసుకున్నారు, ఇవన్నీ జరిగిపోయింది, వెళ్ళిపోయింది కూడా, వెళ్ళిపోయింది. నేను ఈ రోజు ఏం చెప్పినా వాళ్ళకి అవసరం లేదు సార్.
నేను మళ్ళీ ఎప్పుడన్నా నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుని ఇదిగో ఈ వ్యక్తి అంటే వాళ్ళ బొమ్మలన్నీ తారుమారు అయిపోతే వాళ్ళు తట్టుకోలేరు సార్ అందుకని నేను చెప్పదలుచుకోలేదు సార్ చేసేసుకుంటావు చేసుకుంటే చెప్తాను సార్ ఓకే సేమ్ క్వశ్చన్ లేదు సార్ ఐ యామ్ హ్యాపీ హాయిగా ఉన్నాను జీవితంలో హాయిగా ఉన్నాను అంటే పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండరా అని కాదు కాదు ఇప్పుడు చాలా హాయిగా ఉన్నావు పొద్దున పెళ్లి చేసుకుంటే ఇంకా హాయిగా ఉంటావు కదా అని ఎవరు తెలుసు సార్ ఓకే జాన్సీ ఇప్పుడు నీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏది తులసి నాకు బాగా ఎక్కువ పేరు తీసుకొచ్చిన సినిమా సార్ కోకపేట క్యారెక్టర్ ఇప్పటికీ రకరకాలుగా యాపిల్లో వెళ్తూ ఉంది జనం చేస్తూ ఉంటారు బుజ్జి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలా 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 రిమెంబర్ పట్టిండ్రా అరే తీ కోకాకోల ఆంటీ కాదు కోకపేట ఆంటీ ఇలా ఇది ఎన్ని ఎన్ని వందల వేల మంది చేసి ఉంటారు ఒక చిన్న పిల్ల ఈ మధ్య చేసి పంపించింది టిక్టాక్ లో ఎంత క్యూట్ గా చేసింది ఇంత నంది అవార్డు వచ్చింది దానికి అవును సార్ దానికి నంది అవార్డు వచ్చింది సింహ సింహకు కూడా నంది అవార్డు ఉంది సార్ సింహ శ్రీకాకుళం యాసలో అయ్యగారు లాగా నాలుగు తల కస 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 నరుక్కుంటే తీసుకొస్తే పెళ్లి చేసుకుంటా అంటే సర్వెంట్ సావిత్రి ఓకే సో ఇవన్నీ కూడా రకరకాల యాసలు నెల్లూరులో మస్క యాస నిన్నే ఇష్టపడ్డానులో గుంటూరు యాస తులసిలో నిన్నే ఇష్టపడ్డ గుంటూరు యాస అంటే ఎలా ఉంటది అదేంట అబ్బాయ్ మొన్నేగా మా పని మనిషి కూతురు పెద్ద మనిషి అయితే వడ్డాణం చేయించుకున్నాను అది గుంటూరు కదా ఏంటే మీ గుంటూరులో ఇట్ట మాట్లాడరా మా ఇంట్లో మా పెద్దవాళ్ళు అందరు ఇట్టగా మాట్లాడతారులే గానీ గుంటూరులో వీళ్ళు వేర్లేండి మేమంటే నీసి తింటాం వాళ్ళు నీసి తినరగా మా ఇంట్లో మా ఇళ్ళ ఇట్టగా మాట్లాడుకుంటాం లేండి చాలా చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసావు జాన్సీ కానీ ఈ వేరియేషన్ నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే What is that? ఏంటిది? లిప్ లాక్. ఓ అదే మన్మధుడు 2 సినిమా గురించి మాట్లాడుతున్నారురా. What's wrong in it? ఆ క్యారెక్టర్ కదా అవసరమో చేసాం అంతే. అంతేనా? రాహుల్ రాసిన ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే విమెన్ అండ్ డిజైర్ ని అడ్రస్ చేశాడు అక్కడ. అమ్మాయి కిస్ చేయగానే నువ్వు రా అని మగుని తీసుకెళ్ళింది ఎంత బోల్డ్ అండి జనం అలా అర్థం చేసుకుంటారు జనం ఇష్టం అండి జనం ఏమైనా నిన్న చెప్పాను కదా సార్ ప్రశ్నకి వాళ్ళ సమాధానాలు వంద వేసుకుంటారు బొమ్మలు వాళ్ళ ఇష్టం ఏమైనా అనుకోనివ్వండి అంటే నువ్వు యాక్ట్ చేసిన సినిమాలో అయితే జయం మందేరా సినిమా గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే దాంట్లో చాలా మంచి సినిమా వండర్ఫుల్ క్యారెక్టర్ అది దానికి నంది అవార్డు వచ్చింది ఈ విషయంలో కూడా మన ఇద్దరం మా ఇద్దరికి తనకి అటు వాయిస్ ఆర్టిస్ట్ గా అండ్ సింగింగ్ గా హైయెస్ట్ నందులు ఉన్న 9 9 ఇక్కడ 9 అక్కడ నేను అన్ని సాంగ్స్ సునీతవి చాలా అంటే చిన్నపిల్లలాగా మంచి సరస్సం విరహం అండ్ ప్రేమ గీతం అల్లరి గీతం అన్ని అన్ని వినేసాము కానీ ఒక్కటి తప్ప నాకు ఆ కోరిక ఉండిపోయింది ఏంటి సార్ సునీత ఒక 2-3 పెగ్గులు వేసేసి పాట పాడితే ఎలా ఉంటుంది మీరు పాట చెప్పాలి కదా కట్టించారు ఏది సపోజ్ అప్పట్లో చిత్ర గారు అంత గొప్పగా పాడేశారు కదా ఇప్పుడు సునీత పాడితే ఎలా ఉండదని వినాలనిపిస్తుంది ఏంది బే ఎట్టాగా ఉంది వాళ్ళు ఎక్కడో గుచ్చావు చేపముళ్ళు ఊసి తాగుబోతూ పాట పాడుతున్నప్పుడు మీరు మధ్యలో అంటారు ఏంటండి అంటే తాగిన వాళ్ళు అందరూ ఎక్కిళ్ళు వస్తాయా అన్న దానికి ఆయన ఒక రీజన్ చెప్పారు సేమ్ ఇప్పుడు నువ్వు కూడా ఎక్కిళ్ళు వచ్చినాయి ఎక్కిళ్ళు వచ్చాయి కదా వచ్చి నీ మగసిరి గులాముని దానన్నాయి తెలియంది మానేసే నీకు తెలిసింది తాగేసే తీయంది ఒక నన్ను నిద్రపోనియండ్రా చూసా నీలో కొత్త కోణం చూపించావు ఇప్పుడు నీకు వస్తాయి చూడు పాటలు అన్ని తాగిపోతే పాటలు నెక్స్ట్ రాబోయే పాటలు అంత అంత చాలా గొప్పగా పాడేశావు నన్ను అడగడము బాలే ఉంది లేదు సూపర్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో మీ కెరియర్ ఇంకా
ఇంకా ఎదగాలని నువ్వు చేసే సినిమాలు అవ్వచ్చు, ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఈవెంట్స్ అవ్వచ్చు, అలాగే పాటలు, ఇంకా ఎన్నో నందులు, ఫిల్మ్ఫేర్లు ఇంకేమున్నాయో అవన్నీ రావాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మీరు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ వ్యక్తిగా సున్నితంగా సౌమ్యంగా మంచిగా అలాగే ఉంటూ వయసు రాకుండా అలాగే ఉండండి. వయసు వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుంది. అవును, అక్టోబర్ 10వ తారీఖు. అందరికీ వయసు వస్తే ఏజ్ పెరుగుద్ది సార్. మీకు ఆగిపోయింది. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. 16 ఏళ్ల వయసు పడిపడి లేచి మనసు, 16 ఏళ్ల వయసు పడిపడి లేచి మనసు.